తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇక మళ్ళీ ఐపీఎల్ హంగామా అయితే షురూ అవుతుంది. ఇక రేపటి నుంచే మ్యాచ్లు అన్నారు, ఇక కథం. ఇక ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే నా దోస్తుగా అందోకంది, 95 ఏళ్ళ యవ్వనపు యువకుంది, లగ్గం బరాతు ఉండేది, ఇక అవన్నీ వదిలేసి అయితే ఇక నేనైతే మూటమూల చదువుకొని వచ్చిన. ఇక ఈడికి రాగానే వాడు ఫోన్ చేసాడు, మరి ఎట్లా నువ్వు లేని నేను పెళ్లి చేసుకొని అంటాడు. ఇప్పుడే నీకేమంతా వయసు అయిపోయిందిరా, ఇంకో 5 ఏళ్ళకైనా లగ్గం చేసుకునే తీ, నేనైతే ఈసారి ఐపీఎల్ ఆడతా అని అయితే చెప్పిన. ఇక దానికైతే ఇక కథం ఇండియా రాగానే ఇక అంబానీ మామ అయితే ఇక నా మీద ఒక మష్కమంతా గప్ప అయితే సన్మానించాడు, నాకైతే దిల్ ఖుష్ అనిపించింది అబ్బా. ఇక అట్లానే ఇక తరతరాలుగా మాకైతే ఫస్ట్ మ్యాచ్లు దేవునికి ఇవ్వడం అలవాటు, తర్వాత కప్పులు కొట్టడం కూడా అలవాటే. ఇక మాకు దేవునికి చర్చలు జరుగుతున్నాయి, మరి ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇవ్వాలా వద్దా అనేది. అవి ఇంకా ఒక దశకు రాలేదు, ఓ దశకు వచ్చినాక మీకే నేను దిశ మార్గదర్శనం చెప్తాను. ఇక మా అంబానీ మామ అయితే ఈసారి కూడా కప్పు కొట్టి హ్యాట్రిక్ కొట్టాలన్నాడు. ఇక అందుకే ఆయన అయితే నిత్యానంద స్వామికి అయితే నిత్య పూజలు చేస్తాడు. ఒకవేళ మేమైతే ఈసారి కప్పు కొడితే వచ్చే సంవత్సరం 2023 ఫిబ్రవరి 30వ తారీఖున అయితే నిత్యానంద స్వామికి అయితే 30 పొర్లు దండాలు పెడతా అని అయితే మొక్కుకున్నాడబ్బా. ఇక గది ముచ్చట. ఇక మా రోహిత్ మామదైతే ఒకటే మాట, అరిసి చెప్పు ఎగరాలి స్టేడియం పై కప్పు, మళ్ళీ ముంబై ఇండియన్స్దే కప్పు. ఇక ఆయన అయితే గట్లే అంటాడు. ఇక మేము కూడా గదే ఫిక్స్ అయినామబ్బా, ఇక ఈసారి కూడా కప్పు కొట్టి ఇక మేమైతే హ్యాట్రిక్ కొట్టడానికి అయితే ట్రై చేస్తాం. సరే అబ్బా, ఇక నేనైతే పోయి వస్తా.